ఎన్నికల ఫలితాలకు ముందు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు రీచ్ అయ్యాయి? ఎగ్జిట్ పోల్ సర్వేలకు సంబంధించి వెల్లడించిన దాంట్లో ఆత్మసాక్షి గ్రూప్ కూడా అన్నిటికంటే ముందే సర్వేని బయట పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఆత్మసాక్షి గ్రూప్ చైర్మన్ ఎడిటర్ మూర్తి గారు లైన్ లో ఉన్నారు. మూర్తి గారు నమస్తే. మీ అంచనాలకు దగ్గరగా వెళ్తున్నాయా ఫలితాలు? ఎలా చూడాలి, ఎలా చూస్తున్నారు? సార్, మా సర్వేలో మేము 69 నుంచి 71 ఇచ్చాం వైఎస్ఆర్ సిపికి, 2 నుంచి 5 ఏమో తెలుగుదేశానికి ఇచ్చాం, 1 జనసేన బీజేపీ అని ఇచ్చాం సార్ మేము. అదే కరెక్ట్ అవుతుంది మీకు. బీజేపీకి అసలు ఏమి రాకపోవచ్చు జనసేనకి, బట్ టఫ్ ఫైట్ అయితే వెస్ట్ ఈస్ట్ కృష్ణా గుంటూరులో ఇచ్చారు కొద్దిగా. నెక్స్ట్ ఏంటంటే 71-73 వరకు గ్యారంటీగా వస్తాయి సార్ వైఎస్ఆర్ మున్సిపాలిటీస్. యాజ్ ఫార్ అస్ కార్పొరేషన్స్ ఆఫ్ కన్సర్న్, కార్పొరేషన్స్ లో కూడా 12-12 కూడా వస్తాయి. ఏలూరు మనకి ఎట్లా కౌంటింగ్ లేదు కదా, 11 వచ్చేస్తాయి అనుమానమే లేదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి జరిగింది ఈ తెలుగుదేశం యొక్క ప్లానింగ్ కానీ ప్రచారం కానీ ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్ అంటూ తీసుకోలేదు వాళ్ళు. మొదటి నుంచి చేస్తున్న అన్ని రాంగ్ స్టెప్లు, ఎలక్షన్ ఈరింగ్ అనేది లేదు అసలు అక్కడ. రెండు, జనసేన కూడా ఇంకా తగ్గడానికి కారణం బీజేపీ. బీజేపీతో కావకుండా ఇండివిజువల్ గా వాళ్ళు వెళ్ళుంటే కొన్ని ఇంకా పెరిగేవి వాళ్ళకి. ఇది జరగబోయేది. అయితే మూర్తి గారు, మీరు సర్వే చేసిన నేపథ్యంలో ప్రతిపక్షం మీద ప్రజల నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఫలితాలు తగ్గడానికి ప్రజల నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఏం చెప్పారు, ఏం తెలిసింది మీకు? ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏం లేదు సార్. మీకు నవరత్నాలు బాగా అందుతున్నాయి ప్రజలకి, సంక్షేమ పథకాల మీద అట్రాక్ట్ అయ్యారు. రెండోది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ సచివాలయ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ అయ్యింది ఆంధ్రాలో. మీకు ఇంతకు ముందు అయితే ప్రతి పనికి కార్పొరేటర్నో లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో పట్టి కాళ్ళు చెప్పులు అరిగిపోయేటట్టు ప్రజలు తిరిగేవారు. ఈ రోజు అవసరం లేదు. ప్రజలకి యాక్చువల్ గా ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలతో మినిమం నీడ్స్ కోసం అవసరం లేకపోయింది. ఇప్పుడు కూడా మీకు ఈ టైట్ ఫైట్ ఇవ్వడానికి కొన్ని చోట్ల కారణం ఏంటంటే సిటీస్ ఏరియాలో కార్పొరేషన్స్ కొద్దిగా అభివృద్ధి గురించి అడుగుతున్నారు. ఈ అభివృద్ధి అనేది పద్ధతి పోయి ఎక్కువగా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడే అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 1 ఇయర్ కరోనాది వచ్చింది అనుకోండి మనకి. యాక్చువల్ గా జనరల్ గా ఏంటంటే ఎలక్షనీరింగ్ అనేది కరెక్ట్ గా లేదు సార్. క్యాండిడేట్స్ ఎలక్షన్ లేదు. లాస్ట్ కు వచ్చేటప్పటికి ఎలక్షన్ ఏమైందంటే చాలా మంది తెలుగుదేశం వాళ్ళు ఇంకా వాళ్ళు ఈ ఎలక్షన్ లో నెగ్గలేము అని ఒక దృక్పథానికి మానసికంగా కూడా ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు. సాయి గారు మాట్లాడతారు మీతో. రైట్, మూర్తి గారు, ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే జగన్ గారేమో ఆయన ఇంట్లో నుంచి బయటికి రాలా, అసలు దీని మీద ఎలాంటి ప్రకటన ఇవ్వాల. పవన్ కళ్యాణ్ గారు 1-2 వర్చువల్ మీటింగుల్లో మాట్లాడారు తప్పించి ఆయన బయటికి రాలి. మీరు చెప్తున్నది ఎలక్షనీరింగ్ లేదు లేకపోతే ప్లానింగ్ లేదు తెలుగుదేశానికి అని, కానీ హయ్యెస్ట్ తిరిగింది చంద్రబాబు గారు. ప్రచారం కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ రోజు సమీక్షలు కానీ ఆయన చేసినంతగా మామూలు మున్సిపల్ కార్పొరేషన్లో చైర్పర్సన్లు కూడా చేయలేదు, లేదా జిల్లా అధ్యక్షులు కూడా చేయలేదు. అంత సీరియస్గా చేసిన తర్వాత లోపం ఎక్కడుంది? అంటే నాయకులు దొరకలేదా, లేదంటే కనుక లోకల్ గా ఉన్నటువంటి నాయకుల మీద గ్రిప్ లేదా, ఏమైంది? ఓకే సార్, ఐ విల్ రెస్పాండ్. వన్ థింగ్ సార్, ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయన అనౌన్స్ ఎంతసేపు A1, A2, ABCD, తర్వాత ఏమో ఫేక్ ముఖ్యమంత్రి, తర్వాత మందు బ్రాండీ విస్కిల్ గురించే మాట్లాడాడు తప్ప ప్రజా సమస్యల్ని కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ మొదటి నుంచి సిస్టమేటిక్ గా ఈయన అపోజ్ చేయలేకపోయారు. ఎలక్షన్ ఇది అది కాదు కదా కావాల్సింది ప్రజలకు, అదొకటి తప్పు. తర్వాత మీకు వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ లో ఎక్కడైనా స్టీల్ ప్లాంట్ గురించి ఆయన మాట్లాడగలిగే అపోజిషన్ లో ఉన్నాడు. కొన్ని జగన్ అంటే మాట్లాడలేకపోవచ్చు. ఈయన అపోజిషన్ లో ఉండి ఈయనేం చేశారు పని? ఇక్కడేమో విశాఖపట్నం రాజధాని గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి అమరావతి రాజధాని అంటారు. ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు సార్. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒకటి బాగా పెరిగింది, మీడియా పాత్ర పెరిగింది, ప్రజలు కూడా చాలా తెలియని వాళ్ళు అయ్యారు. ఈ రోజు పూర్వ ఎలక్షన్ కాదు ఇది. అయితే ఈయన చేస్తున్న పనులు ప్రతిదీ మొదటి నుంచి ఇంకోటి కార్యకర్తలకు కూడా నమ్మకం పోయింది. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకి ఈయన మన ఆదుకుంటాడు అని ఒక నమ్మకం పోయింది. దాన్ని బట్టి జగన్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మంచి అయినా చెడ్డైనా పథకాల గురించి నేను మాట్లాడను కానీ నమ్మిన వాళ్ళని ఆదుకుంటాడు అని ఒక దృక్పథం ప్రజల్లో ఉంది, కార్యకర్తల్లో. ఇక్కడ కార్యకర్తల్లో అది లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం సార్ మనకి. రైట్, అంటే ఇంకొక లాస్ట్ గా ఒక విషయం చెప్పండి. అంటే ప్రభుత్వం సాధారణంగా ఈ ఎన్నికలలో పెద్ద అంశాలు తీసుకోలేరు, రాష్ట్ర స్థాయి అంశాలు, లోకల్ గా ఉండేటువంటి అంశాలు ఉంటాయి, అది లోకల్ వాళ్ళు చూసుకోవాలి. పై స్థాయిలో అంటే ప్రభుత్వ వ్యతిరేకతని రాజేయడమే ప్రతిపక్షం లెక్క ఉంటుంది. ఆ వ్యతిరేకతనే కదా ఇప్పుడు చంద్రబాబు గారు ట్రై చేసింది. ఇలా ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి అరాచకం నడుస్తోంది, అవినీతి దారుణంగా నడుస్తోంది. ఈ రెండింటినీ పబ్లిక్ ఇంకా చివరికి చివరి నిమిషంలో చూశారు మీరు, ఏం మాట్లాడారు అన్నది కూడా.
సిగ్గుందా లేదా లాంటి పదాలు గుంటూరు విజయవాడ దగ్గర అవన్నీ మంచి ఫ్రస్ట్రేషన్ వచ్చి మాట్లాడిన మాటలు తప్ప జనరల్ గా మాట్లాడిన కావు అవి. తర్వాత అవినీతి అనేది పూర్వంలాగా లేదు సార్, ఇప్పుడు చాలా తగ్గింది అవినీతి. మా సర్వేలో వచ్చిన రిజల్ట్ అదే, ఇదే 2019 లో మేము చేసాం సర్వే, తెలుగుదేశం మీద అవినీతి ఎక్కువనే వచ్చింది. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా యువత ఈ ఇసుక ప్రాబ్లం వల్లే కానీ లేకపోతే ఇంకా క్రియేట్ స్వీప్ అవుతాయి మన మీకు కార్పొరేషన్స్ కూడా. రెండోది ఏంటంటే ఈ మన చంద్రబాబు నాయుడు గారు స్టెప్ ఫస్ట్ తీసుకునే ఎంతసేపు ఒక రెండు మూడు మీడియాలని రెండు మూడు పేపర్లని పెట్టుకుని వచ్చాడు తప్ప, ఇప్పుడు తర్వాత ఇంకొకటి మీకు ప్రజల్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే మన ఈ కరోనా పాండమిక్ టైంలో జగన్ జగన్ గారు ఆదుకున్నట్టుగా ప్రజల్ని ఈయన ఎవరు ఏం చేయలేదు. ఈయన ఎంతసేపు హైదరాబాద్ లోనే ఎక్కడో కూర్చొని మీటింగ్ వర్చువల్ మీటింగ్స్ పెట్టడం జూమ్ లో మాట్లాడడం తప్ప ప్రజల్లోకి అసలు రాలేదు. అదొక మేజర్ ప్రాబ్లం. 1 ఇయర్ కరోనా టైమ్ లో ఆయన ఆల్మోస్ట్ 7-8 మంత్స్ ఆయన ఆదుకున్నాడు, అదొక ప్రజల్లో ప్లస్ పాయింట్ అయింది. ఈ రోజు సంక్షేమ పథకాలు ఇంటికి వస్తున్నాయి, ప్రతి వాళ్ళకి కులం మతం తేడా లేకుండా అందరికి ఆల్మోస్ట్ అందరికి కూడా రేషన్ లభిస్తున్నారు. దానివల్ల కూడా ప్రజల్లో ఆ నమ్మకం ఉంది అతని మీద, ఆయన మనకి ఏదో ఒకటి చేస్తాడు. తర్వాత ఇంకొకటి సార్, సామాన్య ప్రజలు ఎవరు కూడా మీకు ఏవో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ గురించి ఆలోచించరు. వాళ్ళ లవ్లీహుడ్ ఎలా ఉంది, మనకు వచ్చేటువంటి పథకాలు ఏంటి, మనకి దీంట్లో ఎంత ఫేస్ సైడ్ ఉంది. లేదా అమ్మ ఊరు ఒకటి నాడు నేడు ఒకటి చాలా బాగా పిచ్చి అయింది సార్ ఆయనకి. ఇట్లాంటివి ఉన్నాయి, ఇట్లాంటి పథకాలు ఏమి లేకుండా ప్రజలు ఇప్పుడు ఫేక్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమి చేత కాదు, A1, A2, ABCD ఇట్లాంటి మాటలు అనేవి ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ భావం వస్తుంది తప్ప పాజిటివ్ భావం ఎప్పుడు రాదు ఎలక్షన్ లో. రైట్, థ్యాంక్ యూ మూర్తి గారు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఫలితాలు పూర్తిగా వెలువడిన సమయంలో మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ సర్వే కూడా ఎంతవరకు నిజమైంది అనేది కూడా మరొకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ఇక్కడ లేటెస్ట్ గా 15 మున్సిపాలిటీలు గెలుచుకుంది టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పులివెందుల 33-33 వచ్చింది. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే కర్నూలు జిల్లాలో డోన్, ఏదైతే కర్నూలు జిల్లాలో స్ట్రాంగ్ హోల్డ్ ఎవరు అంటే కేఈ బ్రదర్స్. కేఈ కృష్ణమూర్తి మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు కదా, అట్లాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎంపీగా కూడా కదా కంటెస్ట్ చేసింది. వాళ్ళ సొంత ఊరైనటువంటి డోన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30, తెలుగుదేశం పార్టీకి 2 వచ్చినాయి. ఇది కీలకమైంది. అట్లాగే ఆత్మకూరులో వైసీపీకి 23, టీడీపీకి 1, డోన్లో 31 వైసీపీ, ఇతరులు 1. కనిగిరి క్లీన్ స్వీప్ అవ్వడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. అంటే కర్నూలు జిల్లాలో కూడా వీళ్ళది హవా నడిచింది వైసీపీ. యాక్చువల్గా కర్నూలు జిల్లాకి నూనె ఈ గోదావరి జిల్లాలకు ఒక లక్షణం ఉంటుంది, ఒక టెంపో వచ్చేస్తుంది, వస్తే కొట్టి అవతల పడేస్తారు, లేదంటే కనుక పక్కకి వెళ్ళిపోతుంటుంది. ఆ రూట్లో కనబడుతుంది అనమాట. ఆల్రెడీ తూర్పుగోదావరి జిల్లాలో తుని మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే కడప, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు ఈ 3 కార్పొరేషన్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగరవేసింది. ఆల్రెడీ ఒక రకంగా జనసేన భారతీయ జనతా పార్టీని కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని వార్డుల్లో భారతీయ జనతా పార్టీ